శివంపేట మండలంలో లోన్ రికవరీలో 580,000 రూపాయల మిగులు బడ్జెట్ ఉందని, మహిళల పేదరిక నిర్మూలన లక్ష్యంగా మహిళా సమీక్య పనిచేస్తుందని, రుణాలతో మహిళలు ఆర్థిక అభివృద్ది చెందాలని ఏపీడి భీమయ్య పేర్కొన్నారు. శివంపేటలో నిర్వహించిన మండల మహిళా సమైక్య 13వ వార్షికోత్సవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్షిక లెక్కల ఆడిట్ నివేదిక సమర్పించారు. అనంతరం జిల్లాలోని మొట్టమొదటిగా మార్కెటింగ్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం భీమయ్య మాట్లాడుతూ మహిళా సమైక్య రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ప్రకాష్, ఏపీఎం వెంకటేశ్వర్లు, డీజీఎం లాలూ నాయక్, సీసీలు స్వప్న, సరిత, భాగ్యలక్ష్మి, మమత, అధ్యక్షురాలు షమీన్, కార్యదర్శి నవనీత, కోశాధికారి సుధా, మహిళా సంఘాల లీడర్లు పాల్గొన్నారు. ఇన్సెంటివ్ వస్తుంది, డివిడెండ్ వస్తుంది. సో అవన్నీ ఈ సిఐ ద్వారా 3,96,000 దాకా వడ్డీలు వస్తున్నాయి. ఒక సంవత్సరం వడ్డీలు మీరు అప్పులు తీసుకున్నారు కదా, సో ఆ అప్పులకు సంబంధించి వడ్డీ చెల్లిస్తున్నారు కదా, ఆ వడ్డీ అంతా కూడా 3,96,000 సిఐ వడ్డీలు వస్తున్నాయి. నాకు తెలిసి నేను దాదాపు 14 మండలాలు దాకా తెలియాలి చంద్రవాడి మీటింగ్లో, ఎక్కడా కూడా సిఐ ద్వారా ఇంత వడ్డీ రాలే. సో మీ దగ్గర చాలా గొప్ప విషయం, సిఐఎఫ్ ఎక్కువ వడ్డీ వచ్చింది. సో దీన్ని మనం ఎట్లా పెంచుకోవాలి అనేది ఆలోచించాలి. సో మనకు ఈ 5,87,000 సరిపోతాయి ప్రతి సంవత్సరం, దాన్ని 25,00,000 ఎట్లా మార్చాలి అనేది మీరు మాట్లాడాలి. 25,00,000 మార్చాలంటే అప్పులు పెంచాలి, రొటేషన్ చేయాలి, వడ్డీలు ఎక్కువ వస్తాయి. ఈ ఉన్న వనరులు కాకుండా మనం బయట నుంచి కూడా ఇంకా డబ్బును గవర్నమెంట్ ద్వారా ఎంత తీసుకురాగలము, ఎట్లా తీసుకురాగలము అనేది ఆలోచించాలి. సో దానికి సంబంధించి 2-3 విషయాలు